శరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి ఒక్కసారి ఇక్కడ వాళ్ళందరూ కొంచెం జరగాలండి. ఇస్తున్నారా స్క్రిప్ట్ ఇస్తున్నారా? ద్రవందే రాజవృణో ద్రవందే వా బృహస్పతి ద్రవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ద్రవందే రాజవృణో ద్రవందే వా బృహస్పతి ద్రవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతం చేవ శరదో వర్ధమాన యుధ్యతే నిగమా భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మృతయేన వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. బ్రహ్మణో వేదామృతేన ఉదాంబరేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయః కీర్తిం ప్రజాం దదః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషే యవద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవితి బ్రాహ్మణైర్వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివేదివే నమస్కరుయాన్నాశ్లైలం కీర్తయే దేత ఏవ దేవతా ప్రీణాది చప్పట్లు కొట్టనంత ప్రియా ఆనందరాయ సర్వస్తోమోదరాత్తమహర్భవతి సర్వస్యాపి సర్వస్య విద్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనాయ గీతాశ్రవణాయ చరితాయ గాయకవరాయ ఒక్కసారి ఇక్కడ వాళ్ళందరూ కొంచెం జరగరా అండి, క్లాప్ అయ్యే వరకు ప్లీజ్. మీడియా తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం మీడియా తప్ప మిగతా వారందరూ కొంచెం జరగరా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ వాళ్ళందరూ కొంచెం జరగండి. సార్ కొంచెం జరగండి, కొంచెం కొంచెం వెనక్కి జరగండి మీడియా తప్ప మిగతా వాళ్ళంతా.
ఇందాక అన్నారు 3 నిమిషాలు అయిపోయిందేమో టైం అయింది. టైం అయింది.
ఎవరికి అలాగే ఒక్క నిమిషం ఒక గ్రూప్ ఫోటో అండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం సార్, ఇవ్వండి గ్రూప్ ఫోటో అయిపోగానే. పద్మమ్మ గారు చెప్తున్నాను కదా. మనం వెళ్ళిపోవచ్చు కదా. ఓకే చరణ్ గారు, ఒక్క ఒక్క వైట్ స్వామి. యా సో అంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీతో అలాగే పొలిటికల్ ఇండస్ట్రీతో కొత్త కాదు, ఆల్రెడీ చాలామంది ఉన్నారు. బట్ ఇప్పుడు మన ఇండస్ట్రీలోకి, మీ ఫ్యామిలీలోకి, మన ఫ్యామిలీలోకి ఇంకొకరు వచ్చేస్తున్నారు. సో మీరు ఏమనాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఏమన్నా టెక్నిక్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఫిలిం కాబట్టి మీ వైపు నుంచి ఆల్ ది బెస్ట్. అండ్ యంగ్స్టర్స్కి ఏం చెప్పట్లేదు, వాళ్ళే మాకు చెప్పొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్లీ చాలామంది తెలియదు నాకు, జయగల్ల గారు చాలా రోజులని తెలుసు. మా ఇద్దరికి ఏజ్లో చాలా గ్యాప్ ఉన్నా, హీ ఆల్వేస్ ట్రీటెడ్ మీ వెరీ వెరీ క్లోజ్ అండ్ జయగల్ల బ్రదర్. అండ్ హిస్ సన్ హీస్ ప్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం, విషింగ్ పద్మ గారు అండ్ జయగల్ల గారు అండ్ అశోక్ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ టు ద డైరెక్టర్ అండ్ నిధి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. రానా ఫ్యూ ఫ్రమ్ యూ. Champions your day, congratulations, welcome to the movies, all the very best. And Padma, you're continuing the legacy of the lovely Padmalaya Studios, all the very best. And congrats sir to you, and all the best to you Nidhi, and wishing the entire team all the very best. Thank you for everything you've done to me, and you'll be a great, great influence on your son, and I'm sure he's going to go out there. Thank you. Thank you. Thank you so much. Sudhir Garu. All the best, Ashok. I've got huge respect for him. And in the family in Chochina, sir, he's done his groundwork. So I'm sure he's going to be successful in this. All the very best, Sri Rama Aditya and all the entire team. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నరేష్ గారు మీరు చెప్పండి. ఫస్ట్ అశోక్, ఆల్ ఆర్ బ్లెస్సింగ్, గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఆర్ విషెస్. సబ్జెక్ట్ విన్నాను, ఇట్స్ సంథింగ్, ఇట్ రాక్స్. అంటే టోటలీ ఎంటర్టైన్మెంట్, టోటలీ యూత్, అండ్ ఇట్ ఇస్ ఫర్ అశోక్. అండ్ దే హ్యావ్ గాట్ ది రైట్ మ్యాన్ బిహైండ్ ద మెగాఫోన్, ఆదిత్య. ఐ లవ్డ్ వర్కింగ్ విత్ మన్ దేవదాస్. అండ్ a good start with a good banner, family blessings, fans blessings, and industry blessings, and people's blessings. Ashok Kundal korukuntu we talk like that. Thank you very much, congratulations. Thank you Naresh garu, thank you so much. Yes, yeah, maatladistan nenu. But Arun Kumar garu, meer cheppani mee wishes. Chala santoshanga undi ee roju maa grandson nu cine field lo enter avadam nijanga chala santoshadayakam. అన్ని ఫీల్డ్లు చూసాం కానీ సినీ ఫీల్డ్ అనేది ఇదే మాకు కొత్త ఎక్స్పీరియన్సు.
మా నాన్నగారి ఆశీర్వాదం కూడా తప్పకుండా అశోక్ ఉంటుంది. అదేవిధంగా అశోక్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎంత చేసినా కానీ సినీ ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పని సింగపూర్ పంపించాము, అమెరికా పంపించాము, ఇండస్ట్రీ చూసుకోవాలని వాళ్ళ తాతగారు ఆలోచన. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ జీన్స్ ఏంటో మరి అతను సినిమాలోనే ఉండాలని చెప్పనేసి చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు హీరోగా ప్రజెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మంచి హీరోగా బాగా పేరు తెచ్చుకొని బాగా సక్సెస్ అవ్వాలని చెప్పనేసి మా అందరి ఆశీర్వాదం. ఎస్, అక్కడి నుంచే ఫస్ట్ బ్లెస్సింగ్స్ అయితే రావాలి. బట్ యా, రామ్మోహన్ నాయుడు గారిని, ఎంపీ రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో కంగ్రాచులేషన్స్ అశోక్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ బికాస్ ఫ్యూచర్లో ఒక మంచి యాక్టర్ అవుతావన్న నమ్మకం నాకుంది. బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ వండర్ఫుల్ పేరెంట్స్, యూ హ్యావ్ వండర్ఫుల్ గ్రాండ్ పేరెంట్స్ విత్ గుడ్ వాల్యూస్ అండ్ గుడ్ కమిట్మెంట్. సో ఇవన్నీ కూడా, ఈ వాల్యూస్ అన్నీ నీ తాలూకా ప్యాషన్ ఏదైతే యాక్టింగ్ అనుకుంటుందో అందులో కూడా పెట్టి అందరూ, అంటే ఇప్పుడు పేర్లు చెప్పాలంటే అందరూ ఉన్నారు, వాళ్ళందరి పేరు నిలబెడతామని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టైమ్ ఫర్ టాలీవుడ్ ఆల్సో. నువ్వు వచ్చి కొంచెం మంచి సినిమాలు డిఫరెంట్, అంటే స్టార్ బేస్డ్ మూవీస్ ఇప్పటి వరకు చూసాం, కంటెంట్ బేస్డ్ మూవీస్లో నువ్వు ఒక కొత్త ట్రెండ్ సృష్టించాలని ఒక యంగ్ ఫాలోవర్గా, టాలీవుడ్ ఫాలోవర్గా నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు యూ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో. పద్మక్క కూడా, బికాజ్ యూఆర్ ప్రొడ్యూసింగ్, మీరు కూడా ఒక మంచి ప్రొడ్యూసర్గా మరి మీ తాలూకా లెగసీ కూడా ఇంకా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ జయన్న ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ హోప్ దిస్ మూవీ కంటిన్యూస్ టు బి ఎ బిగ్ హిట్. శ్రీరామాదిత్య గారు, మంచి మూవీస్ మీరు తీశారు, ఇది ఒక ల్యాండ్ మార్క్ మూవీగా మీకు ఎప్పుడూ ఉండిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుశాంత్, సుశాంత్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఐ జస్ట్ వాంట్ టు సే కంగ్రాచులేషన్స్ అశోక్, నిధి, శ్రీరామాదిత్య అండ్ ద హోల్ టీమ్. అండ్ మంచి సినిమాలు చేసి, యు హావ్ టూ సూపర్ స్టార్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఐ హోప్ యూ కంటిన్యూ ద లెగసీ. All the very best to team and Jayagala garu, Padma garu, you know, you have a very good influence. I know you'll work hard. Gym lo kalustha untadu, chaala kashtapadtaru, chaala down to earth ga untadu. So I'm sure he will rock. All the best. Thank you. Thank you. Dr. Ramadevi garini maatladalsindiga korukuntunnam. Ramadevi garu. Hello andarni. Andarki nenu Galla Ashok garu vaalla manatha. అంటే చాలామంది సినిమాల్లో పెద్ద స్టార్ అవ్వాలా లేకపోతే బాగా డబ్బులు సంపాదించాలని వస్తారు, కానీ డబ్బులు అంతా ఉన్నా అంతా పక్కన పెట్టి నిజంగానే ఆర్ట్ మీద రెస్పెక్ట్తో ప్యాషన్తో వస్తున్నారు అశోక్, అంత మాత్రం చెప్పగలుగుతాను. చిన్నప్పుడు ఒకసారి ఇండియాకి వస్తే చెన్నైలో కూర్చొని కార్టూన్స్ బదులు 6 గంటలకు లేచి అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తున్నారు అశోక్. కాబట్టి యాక్టింగ్ అన్నా ఎంటర్టైన్మెంట్ అన్నా ఎంతో భక్తి ప్యాషన్తో వస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నన్నపు నేను రాజకుమారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి చెప్పాలా, అశోకే కాదు మా మర్తల గురించి కూడా చెప్పాలా. ఈ సినిమా ఎలా తీయాలో మాకు బ్యాటరీస్ హాస్పిటల్స్ ఇవంటే అలవాటు, కానీ సినిమాలు ఇదే మొదటిసారి. ఎట్లా చేయాలని అనుకుంటా ఉంటే మహారాణి ఝాన్సీ లక్ష్మిలాగా ముందరికొచ్చి ప్రొడక్షన్ చేస్తూ ఉంది. పద్మాలయ స్టూడియో పేరు పెట్టుకున్న దానికి పేరు కూడా నిలబెడతా ఉంది పద్మ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మనకు ప్రపంచంలో మొక్కలు నాటడం చెప్పాడు అశోకుడు అని చెప్తారు, ఒక చరిత్ర అది. అశోకుడు చెట్లు నాడినటువంటి చరిత్ర ఉంటే చరిత్రలో ఒక మహానటుడిగా అశోక్ బాబు ఉంటాడు తప్పనిసరిగా. ఎందుకనంటే పులిబిడ్డ పులిబిడ్డే. అరుణ గారు రామచంద్రనాయుడు గారు మనమడు, కృష్ణ గారికి మనమడు, మహేష్ బాబు గారికి మేనల్లుడు. ఈరోజు ఇక్కడ గల్లా జయదేవ్ గారంటే మీకు తెలుసు, గుంటూరు పార్లమెంట్లో 2వ సారి గెలిచినటువంటి ఏకైక వ్యక్తి. అన్నిటికన్నా మించి మన ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని పార్లమెంట్లో చాటినటువంటి మా గల్లా జయదేవ్ గారి బిడ్డ ఖచ్చితంగా పులిబిడ్డల ఆయన విజృంభిస్తాడు, మహానటులు అవుతారని కోరుకుంటూ అభినందిస్తూ డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా
సాంకేతిక బృందానికి నటించే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఎంపీ కేసినే నానిగారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నానిగారు. అందరికీ నమస్కారం. రాజగోపాల్ నాయుడు గారు మన ముని మనవడు. రాజకీయానికి ఆ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లో ప్రవేశపెట్టింది రాజగోపాల్ నాయుడు గారు. రాజకీయంలో ఒక గొప్ప వ్యక్తి ఆచార్య గారి అంచేడు ఆయన. అట్లాగే ఎంపీగా చిత్తూరు ఎంపీగా ఆయన చేసినటువంటి సేవలు, అట్లా తర్వాత మరి మా అరుణక్క అట్లాగే రామచంద్ర నాయుడు గారు ఒక ఇండస్ట్రీ స్థాపించి కొన్ని వేల మందికి ఉపాధిని నేటివ్ ప్లేస్ అనేది చాలా గొప్ప విషయం. అట్లాగే మరి కృష్ణ గారి మనవడు, మహేష్ బాబు గారి మేనల్లుడు, నా స్నేహితుడు మరి జయదేవ్ గారి కుమారుడు అశోక్ ఈరోజు మరి సినిమాలో అవటం, ఈ సినిమా ద్వారా మరి లాంచ్ అవ్వటం చాలా గొప్ప విషయం. తండ్రి లేక తాత లేక ఉత్తాత లేక కూడా అట్లాగే కృష్ణ గారు లేక మహేష్ బాబు గారు లేక గొప్పగా పేరు తెచ్చుకుంటాడని, ఒక ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని కూడా ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ నానిగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆయన ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతోమంది యాక్టర్స్ వచ్చారు. సత్యానంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అశోక్ గారికి కూడా గురువు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుతారా అని ఎదురు చూడలేదేమో కానీ నేనైతే ప్రతిరోజు ఎదురు చూసేవాడిని. ఎందుకంటే ఇండస్ట్రీలో నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఒక 189 మంది యాక్టర్లు అయ్యారు, అందులో 127 మంది హీరోలు అయ్యారు. బట్ నా అటెన్షన్ అంతా అశోక్ మీద, సిద్ధు మీదే ఎప్పుడు పెట్టాను. నేర్చుకునేటప్పుడు ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాను. కృష్ణ గారి 3వ తరంగా నేను వస్తున్నాను. మా పేరెంట్స్ ఇంత గొప్పవాళ్ళు, మా గ్రాండ్ పేరెంట్స్ ఇంత గొప్పవాళ్ళు అనే దృష్టితో ఎప్పుడు ఇండస్ట్రీ మన ఇన్స్టిట్యూట్లో ఉండాల. ఒక సాధారణ స్టూడెంట్గా ఎంతో శ్రద్ధగా నేర్చుకొని చక్కని ఆర్టిస్టు అయ్యారని చెప్పేసి నాకు ముందు తెలుసు. ఎంత గొప్ప విజయాలు సాధిస్తారో నటుడిగా అశోక్ కానీ సిద్ధు కానీ మీరు భవిష్యత్తులో చూస్తారు. నేను మళ్ళీ మీకు ఎదురుపడి మళ్ళీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకుండదు. అంత మంచి యాక్టర్ అశోక్, ఎంత మంచి యాక్టరో నేను మాటల్లో చెప్పలేను. శ్రీరామ్ ఆదిత్య గారికి గొప్ప గిఫ్ట్ ఇస్తాం, ఆయన ఉపయోగించుకోవాలంటే. నాకు అవకాశం ఇచ్చినందుకు గల్లా జయదేవ్ గారికి, శ్రీమతి గల్లా జయదేవ్ గారికి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఓకే. ఇప్పుడు నిధిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. రీసెంట్గా ఈ స్మార్ట్ శంకర్ అంటూ అక్కడికి వెళ్దామా? ఓకే ఓకే అండి. ప్రెస్ మీట్ అక్కడ జరుగుతుంది, సో మిగిలిన వారందరూ అక్కడ మాట్లాడతారు. ప్లీజ్ ప్రెస్ వారందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో అక్కడికి వెళ్ళే ముందు మాధవి కవయిత్రి, ఆవిడ ఒక కవిత రాసుకొచ్చారు. సో ఆవిడ మాటల్లో ఆ కవితను విందాం. ఈరోజు అశోక్ బాబును చూస్తే నాకైతే అక్కినేని గారు, అన్న నందమూరి గారు, నటశేఖర కృష్ణ గారి కీర్తిని నిలిపి వారి అవభావాలు ఈ బాబులో కనిపిస్తున్నాయండి. వారి పేరుకి ఏమాత్రం తీసిపోడని ఒక కవయిత్రిగా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం బాబుకి. ఈరోజు మేము గుంటూరు జిల్లా నుంచి వచ్చాం. మా కృష్ణ గారి
అలాగే మా పార్లమెంట్ సభ్యులు ఎంపీ జయదేవ్ గారి ఆశయాలు కూడా అడుగడుగున నెరవేరుస్తాడని, ఈ కళామ తల్లి కీర్తిని నిలుపుతాడని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఒక్క నిమిషం అండి. సో అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది, మిగిలిన వారందరూ అక్కడికి రండి ప్లీజ్. సో ప్లీజ్ ఒక్కసారి అండి, ఒక్కసారి అందరూ అందరూ ఒక్కసారి దిగండి. ఐ రిక్వెస్ట్ అక్కడ స్టేజ్ మీదకి వస్తారు, అక్కడ మీరు బొక్కేసిద్దరు ప్లీజ్ సార్ ఒక్కసారి. ఓకే హలో హలో, కొంచెం దయచేసి అందరు కింద ఒకసారి ఓం యా పరణీర్యాష్మాష్మణి బృహస్పతి ప్రసూత స్థానమంచ. మీరు అశోక్ తాగేసేయండి, మీరు కొట్టేసేయండి. యాపల నేను యాపల ఇంకొక ఇంకొకరికి నరేష్ గారు ఇదండి డైరెక్ట్ గారు తీర్థం చేసుకోండి. వెంకటే రమ్మనండి రమ్మనండి రమ్మనండి, మెల్లగా మెల్లగా. అంతే జయం శుభం శుభం. అశోక్ చేతి కొట్టిద్దా అమ్మా, అశోక్ చేతి. ఇలా ఇంకొక మనసులో వినాయకుని తలుచుకుని కొట్టేశాను. విఘ్నేశ్వరో విఘ్న విదోరగారే నిర్విఘ్నేశ్వరో నామ సురేష పూజ్యవధూరాభ్యాం వ్రదా భవంతు. వదిలే అలా ఉంపేది దాంట్లోనే వేసి. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే ఓకే. కొబ్బరికాయ సార్ కొడతారు సార్ సార్ కొట్ ఓకే. సో మిగిలిన ప్రెస్ వారందరూ కూడా ఇక్కడ ఉండాలి, అండ్ మిగిలిన వారందరినీ కాస్త పక్కకు జరగండి, రానివ్వండి అందరినీ. జయదేవ్ గారిని అలాగే పద్మా గారిని, అశోక్ గారు అందరూ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లో జాయిన్ అవుతారు. యా జయదేవ్ గారు ప్లీజ్. పద్మా గారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీరామాదిత్య గారు ప్లీజ్. హలో
నిధి పద్మ గారు ఓకే విక్రమ్ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. విక్రమ్ గౌరీనేని గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీరామ్ ఆదిత్య గారు, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని కూడా. హర్ష గారు అండ్ విక్రమ్ గౌరీనేని గారిని కూడా వేదనాసంగా స్వాగతం పలుకుతున్నాము. సిద్ధార్థ్ గల్లా గారిని వేదనాసంగా స్వాగతిస్తున్నాము. విక్రమ్ గౌరీనేని గారిని వేదనాసంగా స్వాగతం పలుకుతున్నాము. సిద్ధార్థ్ గారు ఓకే హలో. సో ఓకే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు అశోక్ గల్లా గారు మనకి హీరోగా తెలుగు చలనచిత్ర సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్నారని, అడుగు పెడుతున్నారని ఇవాళ ముహూర్తం కూడా జరిగింది. సో మీ అందరూ చూశారు, మీ అందరి సమక్షంలో, ఎంతోమంది రాజకీయ నాయకులు అలాగే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల సమక్షంలో జరిగింది. అయితే ఆయన ఓన్ ప్రొడక్షన్లోనే మనం ముందుకు వస్తున్నారనమాట. ఆ ప్రొడక్షన్ గురించి, అంటే ఏ ప్రొడక్షన్లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అనేది ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్ పద్మ గారు ఉన్నారు, అలాగే జయదేవ్ గారు ఉన్నారు, వారందరూ కూడా మీతో మాట్లాడడం జరుగుతుంది. దాని గురించి మరిన్ని విశేషాలు మీతో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఓకే, ముందుగా గ్రూప్ కమ్యూనికేషన్ ప్రెసిడెంట్ జయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వామ్ వెల్కమ్ టు డాక్టర్ రామచంద్ర నాయుడు గల్లా, చైర్మన్ ఆఫ్ ది అమర రాజా గ్రూప్. Ladies and gentlemen, dear friends across all walks of life and fraternity, it's indeed a great privilege from the Amara Raja Group, which has today 15,000 plus employees foraying into the space of media and entertainment. And we have a great privilege from the Amara Raja House to have Jaydev Galla as the chairman of Amara Raja Media Entertainment Private Limited to make the official announcement of the formal entry of the Amara Raja Group into this entertainment space. Over to you. Okay, I have great privilege to introduce, all of them are familiar to you on the stage, the board of directors of the Amara Raja Media Entertainment Private Limited. That's Jaydev Galla, who is the chairman of the Amara Raja Media Entertainment Private Limited. Padmavati Galla, who is the Managing Director of Amara Raja Media and Entertainment Private Limited. We have the directors on the board, which is Harshavardhana Gaurineni, Vikram Gaurineni, Siddharth Galla, and last but not the least, yours, Ashok Galla. And I also have the great privilege to also announce to you the chairman of the Amara Raja Group, our
beloved mentor and founder of the group, Dr. Ramachandran Naidugilla. Thank you. May I now request Chairman of the Amara Raja Media Entertainment Private Limited to kindly make the formal and official announcement. Over to you, Jay. Thank you, JK. Andarki namaskaram. Today is a ee roju nenu ee media company launch ki nenu English lone maatladtanu. Telugu lo ra ee madhya baane nechukunnanu, baane maatladtunnanu gaani. Today is the day to announce the launch of Amara Raja Media and Entertainment. The company was registered several years ago with the idea and the intention of getting into interesting and new and innovative media content spanning not only cinema but also television and other emerging media. So this marks the entry of the Amara Raja group into a very creative field for the first time, the creative arts field for the first time. And we hope that as much as we are going to learn from the creative arts field, that we will be able to bring a little bit more of corporate, professional management practices into the media industry. We have seen this happening globally in many countries as they develop, and we are sure that that is going to be the trend in India as well. And going into the future, the demand for content and for media is only growing day by day, and we hope to be tapping into our latent capabilities. Though the Galla family and the Amara Raja group has never been directly involved in media before, thanks to my wife Padmavati and her family, superstar Krishna Garu family, who all of you know is one of the legends of the Telugu film industry, not only as an actor but as a director, a producer, a studio owner. He spanned the entire industry, and we hope that our attachment to the superstar family will rub off in some respect to Amara Raja also. And we ask all of you to wish us well, and today especially to wish our new hero Ashok Galla all the best in his new endeavor. Thank you. May I now request the managing director Padmavati Galla to share a few words. అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. మేము ఎప్పుడూ మర్చిపోము, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. ఫస్ట్ పిక్చర్కి ఇట్లా వచ్చి ఇట్లా సపోర్ట్ చేసిన మీరు అందరికీ హృదయపూర్తిగా నమస్కారములు. అమర రాజా గ్రూపు చాలా పెద్ద సంస్థ. చాలా గ్రూప్ కంపెనీస్ ఏవి మొదలు పెట్టినా అన్నీ గొప్పగా సక్సెస్ఫుల్ అవుతానే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మేము మీడియా అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టాము. ఈ వెంచర్ కూడా మిగతా కంపెనీస్ లాగా గొప్పగా సక్సెస్ఫుల్ అవుతాయనేసి నమ్మకం ఉంది. అట్లానే అశోక్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి సినిమా యాక్టర్ అవ్వాలనేసి చాలా ట్రైనింగ్స్ తీసుకుంటా, జిమ్కి వెళ్తా, డయట్ చేస్తా, చాలా కష్టపడతా. ఆ డిసిప్లిన్ ఉంది, తప్పకుండా ఆయన పెద్ద యాక్టర్ అవ్వాలనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ వచ్చినందుకు ఇంకొకసారి థ్యాంక్స్. ఐల్ సీ యూ ఆల్ అగైన్. ఐడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ. మన గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి చాలా మంది ఈరోజు అశోక్ని చూడాలని వచ్చారు. మీకు అందరికీ ధన్యవాదాలు. అట్లాగే కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. బాలయ్య ఫ్యాన్స్ గారికి, మెగా ఫ్యాన్స్ గారికి, మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోతా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన మూవీ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలు పెడతాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ ప్రెస్ కాన్ఫరెన్స్ కాబట్టి డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే నిధి అగర్వాల్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాము. ఓకే, నిధిని కూడా వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. నరేష్ గారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ జయదేవ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాం. డిఓపి రిచర్డ్ ప్రసాద్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. ఆ డైరెక్టర్ రామ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాము. మేడం రెడీ సార్, చందన రెడీ. ఓకే, యా, అయితే ముందుగా సభకు నమస్కారం. ఓకే, అమర్ రాజా బ్యాటరీస్ ఫస్ట్. నా చిన్న యంగ్ టైం నుంచి చూస్తున్నా. ఒక అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతూ మళ్ళీ మాతృ జిల్లాను వదిలిపెట్టకుండా అటు ప్రజలకి ఎనలేని సేవ మూడు తరాలుగా చేస్తూ రాజకీయ రంగాన్ని సేవారంగంగా భావిస్తూ అక్కడ అమర రాజా జెండాను కూడా వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ ఎదిగిన సంస్థ అంటే ఫస్ట్ ఆ ఫ్యామిలీలో నేను చూసింది డిసిప్లిన్. నేను ఎప్పుడు అది మా అమ్మ కానీ కృష్ణ గారు కానీ అందరు నమ్ముతాం డిసిప్లిన్. రెండోది హార్డ్ వర్క్. ఐ హవ్ సీన్ రామచంద్ర నాయుడు గారు, అల్లా జయదేవ్ గారు గ్రో విత్ దీస్ టూ మేజర్ థింగ్స్ అండ్ ప్రజల సత్సంబంధాలు. ఈ రోజున టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ ఒక అద్భుతమైన సంస్థని లాంచ్ చేస్తూ నౌ ఐఎమ్ కమింగ్ టు అశోక్. అశోక్ పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. వండర్ఫుల్ బాయ్, ఆల్వేస్ స్మైలింగ్, అందరినీ కలుపుకుని పోవడంతో పాటు సినిమా అంటే ఒక దీక్షగా భావిస్తాడు ఎప్పుడు అశోక్. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏదో ఇవాళ నేను ఈ ఫ్యామిలీ నుంచి వచ్చాను ఏదో యాక్ట్ చేయాలని కాదు, ఒక సిస్టమేటిక్గా 3-4 సంవత్సరాలుగా అతను పడ్డ కష్టం నాకు తెలుసు. అటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్తో ఇటువంటి యొక్క కృషితో వచ్చినటువంటి అశోక్ మంచి డైరెక్టర్ చేతుల్లో పడ్డం, శ్రీరామ్ ఆదిత్యతో దేవదాస్ చేశాను ఫస్ట్ టైం, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ హిజ్ వర్క్. స్క్రిప్ట్ విన్నాను నేను. నేను చాలా జనల్ని చెప్తే 90% సక్సెస్ ఉంటుంది ఎప్పుడు జనల్ కూడా. స్క్రిప్ట్ విన్న రోజున చెప్పాను వీ గాట్ వన్ మోర్ బిగ్ హిట్ ఆన్ హ్యాండ్స్. ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ అబ్సల్యూట్ ఎంటర్టైన్మెంట్, అబ్సల్యూట్లీ ఫర్ యూత్, అబ్సల్యూట్లీ ఫర్ అశోక్ అండ్ ఇన్ ద రైట్ హ్యాండ్స్. పద్మ గారు
నిర్మాతగా ఎంతో హీఈస్ బ్లెస్డ్ బై గాడ్ బై ద ఫ్యామిలీ అండ్ విత్ దిస్ హార్డ్ వర్క్ అండ్ విత్ అ వండర్ఫుల్ టీమ్ వి లైక్ ఆదిత్య అండ్ అవర్ హీరోయిన్ ఆల్ ఆఫ్ ఇట్ షిల్ బి అ బిగ్ మెమరబుల్ ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. దీంట్లో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అద్భుతమైన రోల్, ఇట్స్ ఎ టోటల్ ఎ న్యూ జానర్ ఫిల్మ్, న్యూ జానర్ కామెడీ, తెలుగు ఇంతవరకు చూడనటువంటి ఒక న్యూ జానర్ కామెడీ, అందుకని నేను చెప్పను ఇప్పుడు విత్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ అంటే ఎప్పుడు ఈ ఫ్యామిలీకి ఫ్యామిలీ, తర్వాతే ఫ్యాన్స్. కాబట్టి మీ అందరి దీవెలతో, ప్రజల దీవెలతో ఖచ్చితంగా అశోక్ మరొక 6 అడుగుల అందగాడు ఈ యొక్క ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు. విషింగ్ మీ ఆల్ ద బెస్ట్ డియా, విల్ రాక్. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నిధిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నిధి, హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. I'm very, very happy to be here, feeling very blessed today with, you know, the whole team, Shriram sir, Jay sir, Padma ma'am, Ashok, everybody. And the story, you know, like sir said, is something very new and very entertaining. So looking forward to starting shoot really, really soon. And thank you. థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నాకు తెలుసు ఇంకా బోలెడన్ని ఫంక్షన్లు ఉన్నాయని. ఆ తర్వాత ఫైనల్గా సక్సెస్ మీట్ కూడా ఉంటుంది, మీ స్పీచ్ అంతా దాచిపెడుతున్నారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు సెమంతక మణి లాంటి అద్భుతమైన సినిమా ఇండస్ట్రీకి ఇచ్చి అడుగు పెట్టారండి శ్రీరామ్ ఆదిత్య. ఇది ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనమాట. సో సినిమాను అద్భుతంగా తీయగలరు. ముందు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య అని మాట్లాడొస్తుగా కోరుకుంటున్నాం. యా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరూ అందుకు, అండ్ బిగ్ థ్యాంక్స్ సూపర్ స్టార్ మహేష్ అందరికీ. యా మీరు వస్తే ఒక గ్లో గ్లో ఉంటుంది ఫంక్షన్కి. ఎస్ ఎస్, జై సూపర్ స్టార్. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు సినిమా ఫంక్షన్లా ఉంది ఇది. సో థ్యాంక్స్ లాట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పద్మ గారి గురించి చెప్పాలండి. సో నేను పద్మ గారిని కలిసాను ఫస్ట్ టైం ఇట్లా అశోక్తో సినిమా లాంచ్ చేద్దామని. ఐ థింక్ ఆవిడ డ్రీమే ఈ సినిమా అండి, ఆవిడ డ్రీమే మా డ్రైవింగ్ ఫోర్స్ అందరికీ. ఐ థింక్ అంత స్ట్రాంగ్గా కోరుకున్నారు అశోక్ దట్ యూ వాంట్ బి, యూ హ్యావ్ టు బి అ హీరో. సో ఫస్ట్ థింగ్ టు పద్మ గారు అండ్ అశోక్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే ఎంత సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ నేనేం చెప్పను, వన్ థింగ్ ఐ విల్ ప్రామిస్ యూ ఆల్ దట్ హీ విల్ సర్ప్రైజ్ యూ. అండ్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, హీ విల్ సర్ప్రైజ్ యూ ఫస్ట్ఆర్. అండ్ రామ్ చరణ్ గారికి అండ్ రాణా గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫంక్షన్కి వచ్చినందుకు. అండ్ ఆల్ ద మెగా ఫ్యాన్స్కి కూడా థ్యాంక్స్. యా సో కథ గురించి చెప్పాలంటే చెప్పా కదా, వీల్ జస్ట్ సర్ప్రైజ్ యూ. ఇట్ విల్ బీ సంథింగ్ వెరీ వెరీ న్యూ. అండ్ థ్యాంక్స్ ది, ఇట్స్ గోన్ బి గ్రేట్ టు హ్యావ్ యూ ఆన్ ద టీమ్. అండ్ ఈ సినిమా కెమెరామెన్ రిచర్డ్ ప్రసాద్ గారండి, ఆర్ట్ డైరెక్టర్ రామాంజనేయ గారు, అండ్ మ్యూజిక్ గిబ్రాన్ చేస్తున్నారు, అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, అండ్ డైలాగ్స్ ఏమో కళ్యాణ్ ఇంకా ఠాగూర్ రాస్తున్నారు. అండ్ యా వెరీ యంగ్ టీమ్, వెరీ యంగ్ ఫిలిం. యా విల్ సీ యూ సూన్. యా థ్యాంక్ యూ శ్రీరామ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి సూపర్ టెక్నీషియన్తో మంచి సబ్జెక్ట్తో ఒక మంచి సినిమా మనందరినీ అలరించడానికి ముందుకొస్తుందని అర్థమైంది. అండ్ జయదేవ్ గారు, ఇందాక ప్రొడక్షన్ గురించి మాట్లాడాము, బట్ సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడాలి కదా. సో మరొకసారి ఒక జయదేవ్ గారు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే చాలామంది సీక్రెట్స్ చెప్పారండి, తను ఆరింటికే లేచి యూనో అల్లూరి సీతారామరాజు సినిమా చూశారని. తన గురించి ఏదైనా? ఈ పర్టిక్యులర్ సినిమా గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ శ్రీరామ్ ఆదిత్య గారు ఇంతకుముందు సినిమాలు రెండు చూశాను, చాలా బాగున్నాయి, చాలా నచ్చాయి నాకు. ఇది కూడా ఇప్పుడు మన అశోక్తో చేస్తుంటా ఇంకా కొంచెం గ్లామర్ ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి తప్పకుండా ఇది కూడా అట్లాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. బట్ మెయిన్గా అశోక్ గురించి నేను 2 నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. అశోక్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఆయన 7 or 8 ఇయర్స్ ఏజ్ అప్పుడు మా మామయ్య గారు కృష్ణ గారు సినిమాలో యాక్ట్ చేశారు.
Krishna Garu was his first director and producer. Appudu. So appudu nunchi aniki baaga interest perigindi. పదేళ్ళప్పుడు మళ్ళా సూపర్ స్టార్ మహేష్ బాబుతో నాని సినిమాలో యాక్ట్ చేశారు. దాంతో ఇంకా ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ పెరిగింది. మీరు నాని చూసుంటే నన్ను కూడా చూసుంటారేమో, ఒక రెండు నిమిషాలు ఉన్నాను దాంట్లో. కానీ దాని తర్వాత మళ్ళీ నేను సింగపూర్కి డ్రామా క్లాసెస్ బాగుంటాయని, సింగపూర్ ఒక మంచి స్కూల్ అక్కడ ఉందని, అక్కడ United World College of Southeast Asia in Singapore, 7th class nunchi 12th class varaku akade chadukunnaru. 7th class nunchi 12th class chadivetappudu drama subject throughout that time, 5 years of drama appude chesaru. Vaal school lo kora almost semi professional productions, stage productions lo baga participate chesaru. Mala high school aipoyinaka aina acting actor e avalani mala India lo ఎక్కడైనా చిన్న కాలేజ్ చూసి అక్కడే ఉండి ఏదన్నా పక్కన యాక్టింగ్ చేయాలని చెప్పేటప్పటికి నేను ఒప్పుకోలేదు. ముందు యుఎస్కి వెళ్ళి డిగ్రీ చేయాలి నువ్వు అని చెప్తే, డిగ్రీ అందరితో మాట్లాడుతూ ఉంటే డిగ్రీ చేసి వచ్చి ఆ డిగ్రీ అసలు వాళ్ళకి యూస్ఫుల్గా లేదు, ఎందుకు చేయాలని ఆర్గ్యూ చేస్తూ ఉంటే, సరే నువ్వు ఫిల్మ్ స్టడీసే చేయి, అక్కడ ఫిల్మే సబ్జెక్ట్గా తీసుకొని దాంట్లోనే డిగ్రీ చేయాలని చేస్తే నేనేమి ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కాబట్టి హీ వెంట్ టు యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అండ్ హీ గట్ అ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్. సో ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి 4 సంవత్సరాలు డిగ్రీ చేసి మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా కొన్ని 2-3 సంవత్సరాలు ఆయన బాడీ బిల్డప్, యాక్టింగ్ క్లాసెస్, ఇప్పుడే సత్యానంద్ గారు మాట్లాడినారు అక్కడ కూడా వెళ్ళి యాక్టింగ్ క్లాసెస్ తీసుకొని ఇదంతా చేసి ఇప్పటికి ఈ పొజిషన్కి వచ్చారు. ఇప్పుడు పద్మ చేతులు శ్రీరామ్ ఆదిత్య చేతుల్లో వదిలేస్తున్నాను. తప్పకుండా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అయితే ఇందాక యూనో అంటే ప్రొడక్షన్ వైపు నుంచి మాట్లాడారు మీరు కూడా, మీ అబ్బాయిలో అసలు యాక్టింగ్ అది ఎప్పుడు మీరు గుర్తించారు ఏంటి? మదగా అశోక్ చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నారు. ఒక 2 పిక్చర్స్ చేశారు, ఒకటి నాన్నగారితో పండంటి కాపురము, అప్పుడే నాన్నగారు పండంటి సంసారం, అప్పుడే నాన్నగారు అశోక్కి చాలా ఈజీ ఉంది, హీల్ బికమ్ అ గుడ్ యాక్టర్, ఎన్కరేజ్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే మేము సరదాగా పెట్టాము, కానీ అది స్ట్రాంగ్ ఇంట్రెస్ట్గా అప్పటి నుంచే డెవలప్ అయింది. 2 పిక్చర్ వచ్చి మహేష్ బాబుతో నాని అనే పిక్చర్లో యాక్ట్ చేశారు. అప్పుడు కూడా సూర్య డైరెక్టర్ గారు చూసి చాలా బాగా చేస్తున్నారండి, ఎన్కరేజ్ చేయండి, హీజ్ వెరీ గుడ్ అట్ ఇట్ అని చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాకుండా అసలు అశోక్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోతా వస్తూ ఉంది. అది అందుకనే మేము డ్రామా స్కూల్స్లో, ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్కూల్స్లో యుఎస్కి పంపించడం జరిగింది. ఈరోజు రానా గారు మాకు చీఫ్ గెస్ట్గా రావటం చాలా ఆనందకర విషయం. అట్లానే రామ్ చరణ్ గారు క్లాప్ ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు దగ్గర ఉండి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, అమలా గారు వచ్చారు, సుశాంత్ గారు వచ్చారు, నమ్రత గారు వచ్చారు, అందరూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఆశీస్సులు మాకు దక్కుతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ పిక్చరు చాలా యంగ్ ఎనర్జీతో స్టార్ట్ అవుతుంది. మా లైన్ ప్రొడ్యూసరు చందు గారు నాకు చాలా తోడుగా ఉన్నారు. అట్లానే శ్రీరామ్ ఆదిత్య గారు దొరకటం మాకు చాలా అదృష్టం. లైక్ అశోక్ ఈజ్ వెరీ యంగ్, హీఈ్ వెరీ యంగ్ అండ్ దెల్ బీ ఆన్ ద సేమ్ పేజ్ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కొలాబరేషన్. రిచర్డ్ గారు, మళ్ళీ ఆర్ట్ డైరెక్టర్ రామానుజం గారు, అందరూ మాకు చాలా బాగా కుదిరారు. మాకు నిధి అగర్వాల్ ఈ లైన్లో వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. షీ సో గ్లామరస్, సో గుడ్ అట్ డాన్సింగ్, మాకు చాలా యాడ్ అవుతారు. మాకు ఈ చాలా చాలా సంతోషంగా ఉంది ఆమె దొరికేది అంటుకు. అలానే నరేష్ గారు అసలు మాకందరికీ మెంటర్. ఆయన చాలా హై ఎనర్జీ తీసుకొస్తారు మాకు, అందుకని చాలా సంతోషంగా ఉంది ఆయన కూడా ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఇంకా ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, మళ్ళీ మెగా ఫ్యాన్స్, రామారావు ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్,
మళ్ళీ ఇంకా వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ మాకు వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కినేని గారి ఫ్యాన్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్. అమలా గారు రావటం జరిగింది, సుశాంత్ గారు వచ్చారు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. తర్వాత జయదేవ్ గారి కలీగ్స్ నాని గారు, రామ్మోహన్ గారు, కనక మెర్ల గారు, అండ్ దెన్ ఎమ్మెల్యే ఆంజనీయుల గారు, నన్నపిని రాజకుమారి గారు, జేసీ దివాకర్ గారు, ఇంకా మిగతా పెద్దలందరూ. రాజకీయమే కాకుండా ఇక్కడ కూడా వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో యూజర్గా మీరు సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అంటే రిచర్డ్ ప్రసాద్ గారు మామూలుగా అయితే మైక్ ఇస్తే వద్దంటారు, ఆయన కెమెరా వెనకే ఉంటానంటారు. సో బట్ ఇప్పుడు ఎస్, తెలుగు చలనచిత్ర సీమలో సూపర్ స్టార్ కృష్ణ గారికి మనవడు ఆయన, ఆ తర్వాత మన ప్రిన్స్ మహేష్ బాబు గారికి మేనల్లుడు ఆయన. సో ఇప్పుడు హీరోగా తన సినిమాతో మళ్ళీ తెలుగు చలనచిత్ర సీమలో అడుగు పెడుతున్నారు అశోక్ గల్లా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో ఎవ్రీవన్, చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అందరు ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ చరణ్ గారి ఫ్యాన్స్ అండ్ రానా ఫ్యాన్స్ అండ్ అకినేని ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్. అందరు చాలా బాగా గొప్పగా ఆల్రెడీ మాట్లాడేశారు నా గురించి. ఇప్పుడు నేనేమన్నా చెప్పినా కూడా బాగోదేమో. ఇంకా బెస్ట్ సినిమా తీసాక రిలీజ్ అయ్యాక అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. అండ్ నాకైతే శ్రీరామ్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఒక మంచి సినిమా తీస్తాడు నాతో అని, నన్ను బాగా చూపిస్తాడని. అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిల్మ్ అండి. లైక్ నేను ఎప్పటి నుంచో షూటింగ్ స్టార్ట్ అవ్వాలని వెయిట్ చేస్తూనే ఉన్నాను. సో అది రేపు జరగబోతుంది. సో థ్యాంక్ యూ. ఎస్, రేపటి నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతుంది. అండ్ థ్యాంక్ యూ అశోక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చరణ్ అండ్ రానా గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఫర్ బీయింగ్ ద చీఫ్ గెస్ట్స్ అండ్ కెమెరా ఆన్ చేసేందుకు అండ్ క్లాప్ కొట్టన్ అండ్ ఫర్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రేపటి నుంచి మూవీ ఆన్, సో షూటింగ్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికీ కూడా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ సూపర్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నరేష్ గారు, చరణ్ గారు అండ్ అలాగే రానా గారికి. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా. థ్యాంక్ యూ.